కానీ అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? ఆర్జీవీ గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అడిగే ఛాన్సెస్ అంటే ఈయన చెప్పినా చెప్పకపోయినా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అలీకి తెలిసిన విషయాలన్నీ వాళ్ళకి తెలుసు. ఓకే, ఆయన ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్న వ్యక్తి కాదు కదా పవన్ కళ్యాణ్. ఓపెన్గా ఉన్న వ్యక్తి, ఆయన చాలామందితో రకరకాల రిలేషన్స్ ఉన్నాయి, ఆయనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్రెడీ. పవన్ కళ్యాణ్ ఒక మీద ఒక సినిమా కూడా తీసుకున్నాడు, ఈయన రామ్ గోపాల్ వర్మ తీసుకున్నాడు కాబట్టి కొత్తగా ఆయనకు సమాచారం చెప్పక్కర్లేదు. అసలు ఆయన తీయాలనుకుంటున్నటువంటి బయోపిక్ పవన్ కళ్యాణ్కి సంబంధించిందా లేకపోతే చంద్రబాబుకు సంబంధించిందా అనే దానిలో కూడా క్లారిటీ ఏం లేదు. దాసరి కిరణ్ నిర్మాతగా నేను వ్యూహం అని ఒక బయోపిక్ తీస్తున్నాను అని చెప్పాడు ఆయన. ఇది రియల్ పిక్కే, బయోపిక్ కాదు. బయోపిక్లో అయినా అబద్ధాలు ఉంటాయేమో కానీ దీనిలో ఉండవు, ఇది రియల్ పిక్ అని చెప్తున్నాడు ఆయన. ఎవరి బయోపిక్ అనేది అయితే మాట్లాడలేదు. సో అది ఎవరి బయోపిక్ అయినా కావచ్చు, అది వ్యూహాత్మకంగానే వదిలాడు. వ్యూహం అనే టైటిల్తో వ్యూహాత్మకంగానే వదిలాడు. అది ఎవరి బయోపిక్ అయినా కావచ్చు, ఎవరి బయోపిక్ కాకపోవచ్చు కూడా. ఎందుకంటే రియల్ పిక్ అంటున్నాడు ఆయన. రియల్ పిక్ అన్నప్పుడు కొన్ని వాస్తవ సంఘటనలు తీసుకుని సమకాలీన చరిత్ర అని చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అది ఏ పార్టీది అన్నది మాత్రం ఇంకా బయట రివీల్ చేయాలి. ఏ పార్టీది కాదు, అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఓకే, ప్రతిపక్ష నాయకులుగా ప్రస్తుతం ఫోకస్ అవుతున్నటువంటి వాళ్ళందరి తాలూకా ఫ్యాక్ట్స్ దానిలో పెట్టి సినిమా నడపచ్చు. ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే బీజేపీ నుంచి మరొక నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు కావచ్చు, వైసీపీకి బయట ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఇంకా బీజేపీ ప్రతిపక్షం అనే మాట వీళ్ళు మాట్లాడలేదు కాబట్టి బీజేపీ జోలికి వెళ్ళకపోవచ్చు, కానీ టార్గెట్ తెలుగుదేశము జనసేనే అవుతుంది. సో చంద్రబాబు, లోకేష్, పవన్ ఈ మూడు క్యారెక్టర్ల మీద ఒక సినిమా తీసి ఇవి రియల్ ఇన్సిడెంట్లు అని కూడా చెప్పచ్చు. ఆయన రియల్ పిక్ అంటున్నాడు కాబట్టి బయోపిక్ అనే మాట తనే వాడాడు, రియల్ పిక్ అనే మాట తనే వాడాడు. బయోపిక్ కంటే భిన్నంగా ఉంటుంది అని తనే చెప్తున్నాడు. ఇన్ని వ్యవహారాలు మాట్లాడాడు, ఎంత కన్ఫ్యూజన్ ఉంది ఆయన మాట్లాడిన దానిలో. కాబట్టి కొన్ని వీళ్ళ జీవితాల్లో సంఘటనలు కొన్ని తీసుకుని వాటి నేపథ్యంలో కథ అల్లుకొని సినిమా తీసి వీళ్ళని కొంత పబ్లిక్లో వీళ్ళ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయటమే ప్రోగ్రాం. బీజేపీ వాళ్ళు చేస్తోంది అదే. బీజేపీ వాళ్ళు తీస్తున్నటువంటి సినిమాల ద్వారా వాళ్ళు ఆడియన్స్కి ఒక మూడ్ క్రియేట్ చేస్తున్నారు. ఓటర్లకు ఒక మూడ్ క్రియేట్ చేసి లోపలికి వెళ్ళగానే కమలానికి ఓటేసే లాగా ఒక మూడ్ సెట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు సినిమా ద్వారా, సినిమా మాధ్యమం ద్వారా. అదే ప్రయత్నం ఇప్పుడు జగన్ గారు చేస్తున్నారు. ఇలా ప్రతి పార్టీ కూడా సినిమా ద్వారా పబ్లిక్ మూడ్ని సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఎన్నికలకు ముందు కనీసం ఒక 20 నుంచి 30 పొలిటికల్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది అన్ని పార్టీల నుంచి. ఇది కూడా మంచిదే ఇండస్ట్రీకి ఒక రకంగా. వర్కర్స్కి పని దొరుకుతుంది. వాళ్ళు వాస్తవాలు చెప్తారా పాడా అనేది వేరే గొడవ. వాస్తవాలు ఏం చెప్పరావు. జనాల్లో ఉండేటువంటి స్పెక్యులేషన్, ప్రజల్లో పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్ఫర్మేషన్నే ఇంకొంచెం క్రూడ్గా చెప్తారు అంతే. అంతకుమించి ఏమీ లేదు. ఇంతకుముందు ఆయన తీసిన పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా అంతకుమించి ఏం లేదు, కొత్త సమాచారం ఏం లేదు. పబ్లిక్ డొమైన్లో ఉన్న వ్యవహారాల మీదే చిన్న సైజు సెటైర్స్ ఉంటాయి అంతే. అంతకుముందు అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో కూడా అదే నడిచింది. సీరియస్ విమర్శలు ఏం లేవు ఆ సినిమాలో కూడా. అంటే కన్స్ట్రక్టివ్ విమర్శలు ఏం లేవు, అన్ని స్వీపింగ్ కామెంట్సే. వర్మగారు ఆ స్టైల్, అంటే అందులో ఏదో ఉండబోతోంది అనేటువంటి ఒక హడావిడి క్రియేట్ చేస్తాడని తీరా లోపలికి వెళ్తే ఏమీ ఉండదు. ఓకే, ఇప్పుడే ఆయన అనౌన్స్ చేసిన ఈ రెండు కూడా ఇలానే అవ్వబోతున్నాయా? కావచ్చు. వంగవీటి అనే సినిమా టైటిల్ పెట్టి సినిమా తీసాడు ఆయన. వంగవీటి అని టైటిల్ పెట్టి సినిమా తీస్తుంటే అదేదో వంగవీటి రంగాకో రాధాకో అనుకూలమైన సినిమా అనుకుంటారు జనాలు. కానీ వాళ్ళిద్దరికీ వ్యతిరేకమైన సినిమా తీసాడు ఆయన. వంగవీటి ఫ్యామిలీకి వ్యతిరేకమైన సబ్జెక్టుతో సినిమా నడుస్తుంది అది.
విమర్శ ఉంటుంది వంగవీటి మీద. ఓకే, వంగవీటి ప్రత్యర్థుల్ని భుజానేసుకునే ప్రయత్నం చేస్తాడు ఆయన ఆ సినిమాలో. ఓకే, కాబట్టి ఇలాంటి జిమ్మిక్కులు ఇలాంటి రాజకీయాలే నడుస్తాయి. ఆయన ఎక్కడా పెద్దగా ప్రజలకు ఏదో జ్ఞానబోధ చేసే ప్రయత్నం అయితే చేయడు. ఆల్రెడీ వాళ్ళలో నానుతున్న విషయాలనే కొంచెం దానికి ఒక చిన్న వ్యంగ్యాన్ని జోడించి వదులుతాడు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.